తెలంగాణ ఎంసెట్ 2 ప్రశ్నపత్రం ఢిల్లీలోని ముద్రణా కేంద్రం నుంచి లీకైనట్లు సిఐడి గుర్తించింది. విద్యార్థులను 2 రోజుల ముందు ముంబై బెంగళూరు తీసుకెళ్లి ప్రశ్నపత్రం ఇచ్చినట్లు గుర్తించారు. ఒక విద్యార్థి 30 లక్షల నుండి 50 లక్షల రూపాయల వరకు ఒప్పందం చేసుకున్నారు. నిందితులు గతంలోనూ పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ చేసినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో మరో 2 కీలక నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది.